హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం క్లాత్తో చేసుకునే వాచ్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా అది సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది బయట కొనాలంటే చాలా కాస్ట్గా ఉంది అలా కాకుండా తక్కువ బడ్జెట్లో మనం ఇంట్లోనే మనకి డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టుగా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో మనం చూద్దాము అంతకన్నా ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి దీనికోసం నేను వాచ్ది పాత వాచ్ ఉంటే నా దగ్గర దాని డైల్ తీసుకున్నాను దీని బెల్ట్ తీసేసి పిన్నులు ఎలా ఫిట్ చేసేసుకోండి ఇలా ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అలాగే దీనికి కావాల్సింది ఎలాస్టిక్ ఎలాస్టిక్ వచ్చి నేను హాఫ్ ఇంచే ఎలాస్టిక్ తీసుకున్నాను దీని వెడల్పు వచ్చి హాఫ్ ఇంచు దీన్ని బట్టి ఇదిగోండి ఇది పిన్ ఉంది కదా పిన్లలో మనకి ఇలా దూరే దాకా చూసుకొని తీసుకోవాలి అందుకని నేను హాఫ్ ఇంచి తీసుకున్నాను మీరు పెద్ద డైల్ తీసుకుంటే ఎలాస్టిక్ వెడల్పు కూడా పెంచుకోండి అలాగే క్లాత్ తీసుకోవాలి క్లాత్ మీకు డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటే డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకోండి లేదా మీకు నచ్చిన క్లాత్ తీసుకోండి నేను ఇది వచ్చి పవర్ మీటర్ తీసుకున్నాను విడిగా కావాలని తీసుకున్నాను అనమాట క్లాత్ ఇప్పుడు ఇది ఎలా కొలుచుకోవాలో చూద్దాము ఇప్పుడు డైల్ ఉంది కదా డైల్ తీసుకోండి డైల్ తీసుకొని మనకి ఈ డైల్ ఎంత వెడల్పు వచ్చిందో చెక్ చేసుకోండి ఇది నాకు ముప్పై ఇంచు దాకా వచ్చింది దీన్ని డబల్ చేసుకోవాలి డబల్ అంటే ముప్పై ఇంచు ముప్పై ఇంచు కలిపి ఒకటిన్నర వరకు అవుతుంది అనమాట దాన్ని మళ్ళీ ఒకవైపు వచ్చి మనకి ఒకటిన్నర అవుతుంది ఇంకో వైపు వచ్చి ఒకటిన్నర మొత్తం కలిపి మూడు అంగుళాలు తీసుకున్నాను మూడు అంగుళాలకి ఇప్పుడు ఖర్చు కలుపుకొని నాలుగు అంగుతుంది నాలుగు వరకు ఒక అంగుళం ఎక్స్ట్రానే తీసుకోండి ఖర్చుకి ఎందుకంటే మనం లోపలికి ఏమి మడుచుకుంటాం కదా అందువల్ల ఖర్చు వచ్చి ఒక అంగుళం వరకు తీసుకోండి ఇప్పుడు నాలుగు అంగుళాల వరకు ఇలాగ మనం మార్క్ చేసుకోవాలి క్లాత్ మీద మీకు కొంచెం లావుగా కావాలంటే ఇంకొక అంగుళం పెంచుకోవచ్చు మరీ లావుగా ఉన్నా కూడా అందంగా ఉండదు వాచి డైల్ కనిపించదు అనమాట మనకు ఓన్లీ క్లాతే కనిపించింది ఇలా నాలుగు అంగుళాల వరకు మనం పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఖర్చు వరకు మటుకి ఒక అంగుళం వరకు ఉంచుకోండి మీరు ఇలా నాలుగు అంగుళాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం క్లాత్ని ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్ మనం ఓపెన్ ఉంటుంది కదా ఇటువైపు సైడు ఇలా అంగుళం వరకు మర్చుకోవాలి ఇలా మర్చుకొని క్లాత్కి ఆపోజిట్ సైడ్ ఎలా మర్చుకోవాలి ఇలా మర్చుకొని మనం అంగుళం పెట్టాం కదా ఖర్చు ఆ ఖర్చు వరకు ఇలాగ స్టిచ్ చేసేసుకోండి బార్గా ఇలా బార్గా స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకొని రివర్స్ తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఈ కుట్టు ఉంది కదా ఆ కుట్టు మధ్యలోకి వచ్చేలాగా మనం ఎలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకుంటే అప్పుడు మనకి ఎటువైపుకి కదలుకోకుండా ఉంటుంది ఎలాగ తిన్నగా ఐరన్ చేసేసుకోండి ఈ విధంగా చూడండి ఇట్లాగ రావాలి పైన మనకి ఈ కుట్టు కిందకి వెళ్ళిపోతుంది ఇది పైకి వస్తుంది అనమాట అప్పుడు అందంగా ఉంటుంది ఇప్పుడు ఎలాస్టిక్ కొలుచుకోవాలి అది ఎలా కొలుచుకోవాలో చూద్దాము మన హ్యాండ్ ఉంది కదా హ్యాండ్కి కరెక్ట్గా ఎలాగ టేప్ పెట్టుకొని టేప్ పెట్టుకొని ఎలా కరెక్ట్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఇలా తీసుకున్నాం అనుకో ఎంత వచ్చిందో చూడండి దాన్ని ఆఫ్ వర్క్ చేయాలి ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఆఫ్ని చేసాం కదా ఆఫ్ని కూడా మళ్ళీ ఇంకో ఆఫ్ చేయండి అంటే మన హ్యాండ్కి లూజ్ ఎంత ఉందో దాంట్లో మూడో వంతు మనం తీసుకోవాలన్నమాట మూడు వంతులు తీసుకుంటే సరిపోతుంది నాకు వచ్చి ఇక్కడ చూసారా పైన నాలుగున్నర వచ్చింది ఈ నాలుగున్నరకి ఖర్చులకు తోడు ఇంకో అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోండి ఐదు ఐదున్నర పెట్టుకొని కట్ చేసేసుకోండి అలా స్టిక్ ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని డైల్లోకి ఎక్కించుకోండి ఈ విధంగా ఎక్కించుకున్నాక మనం హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఖర్చుకి వన్ ఇంచ్ పెట్టుకున్నాం ఇటు ఆఫ్ రావాలి అటువైపు సైడ్ ఆఫ్ రావాలి కాబట్టి కరెక్ట్గా కోల్చుకొని దీన్ని హాఫ్ ఇంచు వచ్చిన తర్వాత మనం దీన్ని నీడిల్తో ఇలా స్టిచ్ చేసేసుకోండి గట్టిగా టాకాలు వేసుకొని బాగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక వేసేసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చివర ఏదన్నా పిన్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న క్లాత్ని దీనికి ఎక్కించుకుందాము మనం కుట్టుకున్నాం కదా అది కింద పెట్టి ప్రెస్ చేసింది కిందకు రావాలి ఇది పైకి వచ్చేటట్టు పెట్టుకొని ఇలా మొత్తం ఎలాస్టిక్లోకి ఎక్కించేసుకోవాలి క్లాత్ అంతా ఎక్కించుకున్న తర్వాత పిన్ని తీసేయండి పిన్ని తీసేసి ఈ రెండో సైడ్ కూడాను సేమ్ అలాగే హాఫ్ ఇంచ్ వరకు ఎలాస్టిక్ లోపలికి పెట్టుకొని కుట్టుకోవాలి ఈ విధంగా ఇలా గట్టిగా స్టిచ్ చేసేసుకోండి రెండు వైపులా స్టిచ్ చేసుకున్నాక క్లాత్ని కొంచెం పైకి జరిపి ఎలాస్టిక్ కనిపించుకోకుండా ఇలాగ కింద వైపు చూడండి కింద వైపు టైట్ చేయాలి ఇలాగా కింద వైపు ఇలా టైట్ చేసేసి ఇక్కడ ఒక టాకా వేసేసుకోవాలి అప్పుడు మనకి ఆ ఎలాస్టిక్ కనిపించదు అనమాట ఇలా రెండో వైపు కూడా టాకా వేసేసుకోండి ఈ విధంగా టాకా వేసేసుకున్నాక తిప్పేసుకోండి చూడండి మనకి ఎలాస్టిక్ కనిపించదు నీట్గా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూడండి కుచ్చు కూడా బాగా వచ్చింది మీకు ఇంకా కుచ్చు కావాలనుకుంటే పొడవు ఎక్కువ తీసుకోవాలి ఇది సరిపోతుంది కానీ మీకు కూర్చుని బట్టి తీసుకోండి అనమాట క్లాతు చూడండి ఎంత అందంగా ఉందో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లో నేను పాత డైల్ తీసుకున్నాను క్లాత్కి వచ్చి నాకు థర్టీ ఫైవ్ రూపీస్ అయింది అంతే ఎలాస్టిక్కి వచ్చి టెన్ రూపీస్ మొత్తంగా కలిపి నాకు హండ్రెడ్ రూపీస్ కూడా అవ్వలేదు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇట్లాగే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి